హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఆఫ్టర్నూన్ పడుకున్నాము, పడుకొని లేచామన్నమాట. చాలా లేచిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ పడుకున్నాను నేను. చాలా నిద్ర పట్టేసింది. ఇక్కడ చూసారు కదా, అరపాప లేచేసింది అనమాట. తను లేచిందని ఇక్కడ నేను కూడా లేచేసానమాట. ఇక ఆద్య పాప చూసారు కదా, ఎలా తన ఏబీసీలతో ఎలా ఇల్లు కట్టేసిందో, ఏదేదో అడుకుంటూ ఉంటుంది. వీటితోటి చైర్స్ రెడీ చేస్తుంది, సోఫాస్ రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. అలా పెట్టేసి తను కూడా పడుకుంది. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను, అవి కూడా అయిపోయాయన్నమాట. ఆల్రెడీ వేసిన బట్టలు తీసేసి ఇవి వేసుకోవాలి. అసలు ఫోల్డ్ చేయడానికి టైమే ఉండట్లేదు అనమాట. బద్దకించేస్తున్నాను, ఫోల్డ్ చేసేయాలన్నీ క్లాత్. ఒకేసారి ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు పడుకున్నారు చక్కగా, మేమిద్దరం లేచామన్నమాట. ఇక్కడ బాసల్లు కూడా తోమేయాలి ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవి శనగలు నానబెట్టేశాను, గారెలు చేద్దామని. వడలు, శనగ వడలు చాలా బాగుంటాయి, టేస్టీగా మార్నింగ్ టిఫిన్కి, ఈవినింగ్ స్నాక్స్లాగా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ అరపప్పు చూసారు కదా, ఎలా టీవీ పెడితే అలా రిమోట్ పట్టుకొని ఆడుకుంటుంది అనమాట. తను ఎక్కువగా ఉండదు, తను ఒక్కదైతే ఏడ్ చేస్తుంది అనమాట. టీవీ కానీ తన వాళ్ళ అక్క అయినా ఎవరైనా ఒకరు ఉంటే అలా ఉంటుంది అనమాట. టీవీలో సాంగ్స్ చూసుకుంటూ అలా ఆడుకుంటూ ఉంది. ఇక్కడ నేను బాసల్లన్నీ తోమేస్తానమాట, ఇవన్నీ క్లీన్ చేస్తాను. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన లంచ్ కొంచెం మిగిలిపోయింది, అవన్నీ ఒక బౌల్లో వేసేసి పెట్టేసి ఇవన్నీ తోమేయాలి. చూసారు కదా ఎంత ఎక్కువగా ఉన్నాయో, చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్నింగ్ తోమలేదన్నమాట, లేవగానే లేట్ అయిపోయింది అని అలా ఉంచాను. అదేవిధంగా దోశ అవన్నీ ప్రిపేర్ చేశాను కదా, ఇక ఎక్కువ అయిపోయాయన్నమాట. ఇక తోమేసేయాలి ఇవన్నీ. ఇక్కడ పప్పు మిగిలిపోయింది, పప్పు మొత్తాన్ని ఒక దాంట్లో వేసేస్తాను. కానీ నాకు పెద్ద పెద్ద గిన్నెలు కొండ చిన్న చిన్న కొంచెం ఉంటే చిన్న చిన్న బౌల్లో వేసేసి ఇలా పెడుతూ ఉంటాను అనమాట. ప్లేస్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ గిన్నెలు కూడా ఉండవు. నాకు మాత్రం సింక్ ఎంత పెద్దగా ఉందో, ఇదే పెద్ద సైజ్ సింక్ అనమాట. అది మొత్తం నిండిపోతూ ఉంటుంది, ఎప్పుడు చూసినా దాని నిండా గిన్నెలు ఉంటూనే ఉంటాయన్నమాట. చిరాకు వచ్చేస్తుంది. ఇక రెండు తీసుకున్నాను ఇవి బాసలు వేయడానికి స్టాండ్లో, ఆ రెండింటి నిండా నిండిపోతూ ఉంటాయి. ఒకటి నిండిపోతుంది ఊరికే అని ఇంకొకటి కూడా తీసుకున్నాను, అది కూడా నింపేస్తున్నాను అనమాట. ఇక ఉంది కదా అని దాన్ని అక్కడ పెట్టేసి అవి సర్దక ముందే ఇంకో దాంట్లో వేస్తూ ఉంటాను. ఒకటి ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సర్దేసేదాన్ని, ఇప్పుడు రెండు అయ్యేసరికి ఎక్కువగా సర్దడం మానేసాను అనమాట. గిన్నెలు అందులోనే ఉంచేస్తున్నాను, ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. చిన్నపాప వచ్చేసి టీవీ చూసేస్తుంది, నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. ఏంటంటే మా కిచెన్ కూడా చాలా బొద్దింకలు అవి వచ్చేస్తున్నాయి, దాన్ని కూడా క్లీన్ చేయాలన్నమాట. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా, వర్షం పడడం వల్ల చెమ్మదనం ఎక్కువగా ఉండి బొద్దింకలు కూడా వస్తున్నాయి. నేను ఆల్రెడీ దాంట్లో బొద్దింకలకి పౌడర్ అవన్నీ యూజ్ చేస్తున్నాను, కానీ అస్సలు పోవట్లేదన్నమాట. చూడాలి ఎంత పేపర్స్ అవన్నీ తీసేసి ఇక క్లీన్ చేయాలి. మళ్ళీ ఇంట్లోకి వచ్చినప్పుడు వేసానన్నమాట ఇవన్నీ, మధ్యలో మళ్ళీ క్లీన్ చేయలేదు, అసలు అవ్వలేదు. ఈసారి మొత్తం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, టైం ఎక్కువగా పట్టినా క్లీన్ చేసేయాలి. ఇక్కడ వచ్చేసి అన్నీ సర్దేస్తున్నాను. మా ఆద్య పాప లేచిందనమాట, తను లేచింది, మా చెల్లి కూడా లేచింది. వీళ్ళిద్దరు, మా ఆద్య పాప ఆఫ్టర్నూన్ నిద్రపోతే ఫుల్గా నిద్రపోతుంది, మళ్ళీ నైట్ టైం అసలు పడుకోదు అనమాట. చాలా లేట్గా పడుకుంటుంది, నిద్ర పడితే కథం ఆడుకుని ఆడుకుని అలానే పడుకుంది అనమాట. ఫోన్ చూసింది చాలాసేపు, మా చెల్లి ఫోన్ చూసింది. నేను నార్మల్గా అయితే ఫోన్ ఇవ్వను అనమాట ఆఫ్టర్నూన్, నా పాత ఫోన్ ఉంటే అది ఇస్తాను, అందులో సాంగ్స్ కానీ నెట్ కానీ ఏమీ ఉండదు. ఇక మా చెల్లిని అడిగి తన ఫోన్లో చాలాసేపు చూసుకుంది అనమాట, కొన్ని వీడియోస్ చూసి చూసి అలానే పడుకుంది. మా చెల్లి తీసేసుకుంటే ఫోన్, ఇక కొద్దిసేపు అటు ఇటు ఆడుకుంది పడుకుంది అనమాట. ఇక్కడ వచ్చేసి టీ పెడుతున్నాను ఫ్రెండ్స్, మా ఇద్దరికి టీ, మా అదేవిధంగా మా పిల్లలకి పాలు పెడుతున్నాను అనమాట. టీ చేస్తున్నాను, టీ ఈవినింగ్ టైం కంపల్సరీ టీ అనేది ఉండాలి. టీ తాగకపోతే ఎలానే ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం తగ్గించాను, కానీ ఇంకా కాలేజ్ టైంలో అంటే టీ అంటే పిచ్చిగా ఉండేది. కంపల్సరీ పాల ప్యాకెట్ లేకుండా తెచ్చుకొని మరీ టీ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు లేకున్నా సరే పర్లేదులే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి టీ అదేవిధంగా పాలు పెట్టేసి పిల్లలకు కూడా పాలు ఇచ్చేస్తాను అన్నమాట. చిన్నపాప కూడా పాలు తాగుతుంది, మధ్యలో ప్యాకెట్ పాలు తాగుతుంది, తనకు కూడా అప్పుడప్పుడు పట్టిస్తున్నానమాట. వాళ్ళ అక్క తాగుతుంటే చూస్తూ ఉంది, ఒకసారి ట్రై చేశాను తాగుతుందా లేదా అని, కానీ చక్కగా తాగింది గ్లాస్ తోటే. తను డబ్బాలో పోస్తే తాగట్లేదు అనమాట, గ్లాస్ తోటి అయితేనే ఈజీగా తాగుతుంది, డబ్బాలో పోస్తే అవన్నీ వేస్ట్ చేసేస్తుంది. గ్లాస్తో మనం నార్మల్గా తాపిస్తూ ఉంటే తాగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గిన్నెలన్నీ వాష్ చేసేసాను, పెట్టేశాను నేను అనమాట. ఇక్కడ చెల్లి వచ్చి కూర్చుంది టీవీ చూస్తుంది, తను కూడా. ఇక్కడ టీ అయిపోయింది, అదేవిధంగా పాలు కూడా కాగిపోయాయి అనమాట, కొంచెం చల్లారిపోయాయి. టీ కూడా చల్లారిపోయింది, నేను గిన్నెలన్నీ తోమేసేసరికి. ఇక పిల్లలకి పాలు ఇద్దామని
ఇలా పాలు ఒక గ్లాస్లో వేసేసాను. దాని వాళ్ళకి ఆర్లిక్స్ వేసి ఇస్తున్నాను అనమాట. మాకు వచ్చేసి టీ కూడా వేసేసుకుంటున్నాను కప్స్లో. టీ చల్లారిపోయి పొంగిపోయింది కూడా నేను చూసుకోలేదు, గిన్నెలు తోముకుంటూ ఉన్నానమాట. దీన్ని చూసుకోలేదు, పొంగిపోయింది కొంచెం, మొత్తం చల్లారిపోయింది. మళ్ళీ వేడి చేసేసుకొని తాగుతున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది క్లీన్ చేయక, పొంగిపోతూనే ఉంటుంది నా మతిమరపు వల్ల. ఈ మధ్యలో ఎక్కువ మతిమరపు వచ్చేసింది అనమాట, అసలు పెట్టి మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి. అవి అలానే ఇంకిపోతున్నాయి, మాడిపోతున్నాయి. డబ్బాలో వేసాను కానీ అసలు తాగట్లేదు, తను గ్లాస్లో వేయడమే బెటర్ అనిపించింది. అసలు డబ్బా పట్టుకోవట్లేదు అనమాట, తనకి కొద్దిసేపు అలా పట్టుకొని తాగుతుంది, మళ్ళీ వదిలేస్తుంది. గ్లాస్ తోటైతే మనం ఎంతసేపు తాపించినా చక్కగా తాగుతుంది. ఇక్కడ చూసారు కదా, ట్రైపాడ్ పట్టేసుకుంది. నేను ఫోన్ పెట్టానమాట దీనికి, దాన్ని పడేస్తుందని ఫోన్ తీసేసాను. ఇక్కడ ట్రైపాడ్ తోటి ఆడుకుంటుంది అనమాట. దీంట్లో చాలాసార్లు చేయి పెట్టేసి ఏడుస్తూ ఉంటుంది, ఇక ఆయన వినదనమాట, లాగేసుకుంటే ఏడుస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చెల్లి నేను ఒక థంబ్నెయిల్ కోసం అని ఫోటో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక రెడీ అయిపోయి బయటికి వెళ్ళాం ఫ్రెండ్స్. చెల్లి చిన్నపాప వచ్చేసి టీవీ చూస్తున్నారు, వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఆద్య పాప నేను బయటికి వెళ్ళామన్నమాట, వాళ్ళిద్దరిని ఇంట్లో ఉంచి తను రానన్నది ఇక ఇంట్లోనే ఉంటాన్నది సరే అని చిన్నపాప నా చెల్లి దగ్గర వదిలేసి వచ్చానమాట. ఇక్కడ వెజిటేబుల్స్ లేవు, తీసుకురావడానికి వెళ్తున్నామన్నమాట. అలానే చికెన్ తీసుకొద్దామని వెళ్ళాను. ఇక్కడ మాకు దగ్గరలో వెజిటేబుల్స్ షాప్ ఉందన్నమాట, ఫ్రెష్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్. తీసుకురావడానికి వెళ్తున్నాం. మార్కెట్కి వెళ్ళక చాలా డేస్ అవుతుంది ఫ్రెండ్స్, వెళ్ళాలి. ఇక కూరగాయలు ఏమీ లేవన్నమాట, అన్నీ అయిపోయాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే టమాటోస్ పచ్చిమిర్చి కూడా లేవు. టమాటోస్ పచ్చిమిర్చి ఉన్న ఏమైనా చిన్న చిన్నవి చేసుకోవచ్చు, కానీ అవి లేకపోతే నాకు అసలు చేయాలనిపించదు అనమాట. పప్పు కూడా పొట్టు పప్పు తినాలనిపించట్లేదు ఎక్కువ, అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండట్లేదు అనమాట పొట్టు ఎక్కువగా ఉండడం వల్ల, అది కూడా మానేశాను. ఇక్కడ టమాటోస్ తీసుకుంటున్నాను అనమాట, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మా ఆద్య పప్ప కూడా టమాటోస్ని ఏరుతూ ఉందన్నమాట, మంచి మంచివి తీసి పెడుతూ ఉంది. నేను కొన్ని తీస్తే అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్తుందన్నమాట. చాలా ఫ్రెష్గా అనిపించాయి. మనం ఇక్కడే రేటు కొంచెం ఎక్కువగా ఉంటాయి కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, మార్కెట్స్ కంటే నార్మల్గా కొంచెం ఫ్రెష్గా ఉండేవి ఉంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను అనమాట కేజీ. టమాటోస్ అదేవిధంగా పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. మా ఇంటి ముందుకి వచ్చేవారు కానీ ఈ మధ్యలో రావట్లేదు అనమాట ఆకుకూరలు, అతను అక్కడే తీసుకుంటాను. నార్మల్గా అయితే ఆకుకూరలు అన్నీ ఉంటాయి, కరివేపాకు ప్రతిదీ ఉంటుంది అనమాట తన దగ్గర. ఈ కూరగాయలు తప్ప ఆకుకూరలు అన్నీ ఉంటాయి, అక్కడే తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు. కానీ ఈసారి రావట్లేదు తను, అందుకే ఇక్కడ మార్కెట్కి వచ్చేసి ఇక్కడ తీసుకుంటున్నాము. నాకు షాప్ కూడా ఎక్కడ ఉందో తెలియదు, మా వారిని అడిగి వచ్చానమాట, తను ఫోన్ చేసి తెలుసుకొని వచ్చాను. ఎక్కువగా నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కువ బయటికి వెళ్ళడం అనేది లేదు, ఎప్పుడైనా మా వారు తీసుకెళ్తే వెళ్తాను లేకపోతే లేదనమాట. ఇద్దరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాను, రేర్గా వెళ్తానమాట. అందుకే ఇక తను ఫోన్ చేసి అడిగాను. తర్వాత వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత చికెన్ తీసుకోవడానికి వెళ్ళాము ఫ్రెండ్స్. చికెన్ కూడా తీసుకొని ఇక ఇంటికి వెళ్తున్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆద్య పాప చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంది, అర్ర పాప చూసారు కదా మేము వచ్చామని అరుస్తూ ఉందన్నమాట. టీవీ చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు చక్కగా. ఇక అరుస్తూ ఉందన్నమాట వాళ్ళ అక్క నేను వచ్చేసానని. ఏడుస్తుందా అని అడిగితే లేదు, ఏమి ఏడవలేదు, మంచి కూర్చుంది అని చెప్తూ ఉందన్నమాట. ఉంటుంది, ఎవరన్నా ఉంటే ఉంటుంది అన్నమాట. నే పాలు కావాలన్నప్పుడు ఏడుస్తుంది అన్నమాట, నార్మల్ టైం అయితే ఉంటుంది. మా చెల్లి ఏదో చెప్తుందన్నమాట నాకు, లావయ్యావు ఏదేదో చెప్తూ ఉంది నాకు. ఇక్కడ వచ్చేసి టమాటోస్, చికెన్, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టేశానమాట. ఇక్కడ శనగపప్పుతోటి వడలు చేద్దామని ఈ శనగపప్పును కూడా మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్. ఇది ఒక 3-4 గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి, వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం అవసరం ఉండదు, చక్కగా మిక్సీ అవుతుంది. ఈ విధంగా అవుతుంది అన్నమాట కన్సిస్టెన్సీ అనేది మనం వాటర్ వేయకుండా. తర్వాత దీంట్లోకి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో. అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటివి చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటాయి. నేను ఎక్కువగానే చేశాను, మిగిలితే చెల్లి వాళ్ళకు కూడా పంపించొచ్చని. వాళ్ళు
తిన్న తర్వాత మళ్ళీ మార్నింగ్ టిఫిన్లోకి యూజ్ అవుతాయని ఇక ఎక్కువగానే చేసామన్నమాట. నేను చాలా నానబెట్టేశానమాట, చెల్లికి కూడా నేర్పించుకుంటూ నేను చేశాను, తనకు కూడా చెప్పానమాట ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తూ నేను కూడా చేసేసాను. తను కూడా కొద్దిసేపు చేసింది. చేయడం అంటే నేను అంతా కలిపిన తర్వాత లాస్ట్ వాయి వేసిందనమాట తను కూడా. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసేసాను ఫ్రెండ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అదేవిధంగా సాల్ట్, ఇంకొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని మనకు కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ ఏమీ వేయని అవసరం లేదు ఫ్రెండ్స్, వాటర్ అవసరమే ఉండదన్నమాట. ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్కి ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ని ఫుల్గా వేడవని ఇవ్వాలి. అలా వేడైన తర్వాత మనం పిండి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందే చక్కగా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో వాటర్ చుక్క కూడా పట్టదన్నమాట, అదే దాంట్లో ఉన్న వాటర్ తోటే సరిపోతుంది అనమాట. శనగలు మనం నానబెట్టేస్తాం కదా, ఆ వాటర్ తోటే సరిపోతుంది, అంటే దాంట్లో నుంచి వాటర్ వచ్చేస్తాయి కదా, అవే సరిపోతాయి అన్నమాట. ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా చేసేసుకొని నెమ్మదిగా అన్నిటిని వేసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో చిల్లు కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలానే వేసేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి, వెంటనే తిప్పి వేయకూడదు అనమాట. కొద్దిసేపు వన్ సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పి వేసేసుకోవాలి. ఇలా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతాయి. వేడి వేడిగా శనగపప్పుతోటి గారెలు అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కలర్ఫుల్గా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నేను చేసుకుంటూ వీళ్ళకి వేడివేడిగా ఇచ్చాను ఫ్రెండ్స్, వీళ్ళు తింటున్నారు చూసారు కదా, అరుగాడు చక్కగా తింటున్నారనమాట. తను ఎంత చక్కగా పట్టుకుందో చూడండి, తనకి ఇంట్రెస్ట్ ఇలా తినడం. ఏదైనా అలా ట్రై చేస్తూ ఉంటుంది, భలే అనిపిస్తుంది తను చూస్తే. నేను ఏ ఐటెం చేసినా దాన్ని ట్రై చేస్తుంది అనమాట. తనకి కారం ఉన్నా అది కొద్దిసేపు కారం ఉన్నా మళ్ళీ నెక్స్ట్ తింటూనే ఉంటుంది, అసలు ఆపదన్నమాట తను. చక్కగా ఇక్కడ వచ్చేసి అదేపప్ప చూసారు కదా మాస్క్ ఎక్కడ పెట్టుకుందో, తన మాస్క్ను నెత్తిలో పెట్టేసుకుని ఆడుకుంటుందన్నమాట. చెప్తే అసలు వినదు. ఆరాధ్య అదేవిధంగా మా చెల్లి ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ టీవీ చూసుకుంటూ తింటున్నారనమాట. తన ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా అరుస్తుందో. బాగుందా అంటే చెప్తుందన్నమాట నాకు బాగుంది అని. నేను ఏ చేసినా తను ఏదైనా తింటే బాగుందా అంటే బాగుందని చెప్తుంది. చూసారు కదా ఎలా చెప్తుందో చక్కగా. ఇక్కడ వచ్చేసి మిగతావి కూడా నేను చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కొద్దిసేపు అయితే ఇవి కూడా అయిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ టైం వేస్తే ఫాస్ట్గా వేగిపోతాయి, చాలా తొందర అయిపోతాయి అన్నమాట. టైం ఎక్కువ అస్సలు పట్టదు ఫ్రెండ్స్, నేను వీడియో షూట్ చేసుకుంటూ చేస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ నార్మల్గా చేసుకుంటే టైం అస్సలు పట్టదు అన్నమాట. చాలా తొందరగా అయిపోతాయి. స్నాక్ ఐటెం లాగా, టిఫిన్ ఐటెం లాగా అయితే చాలా టైం సేవ్ అవుతుంది, చాలా తొందరగా అయిపోతుంది. చెల్లి చూసారు కదా లాస్ట్ కొంచెం పిండి ఉంటే తను చిన్నపాప ఏడుస్తుందని నేను ఎత్తుకున్నాను, తను చేస్తుందన్నమాట. ఇంకా చిన్న చిన్నగా తను కూడా ట్రై చేసేస్తుంది, తను వేసేస్తుంది పాపను ఎత్తుకొని. ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను అన్నమాట. ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా చేసేసుకోవచ్చు. చెల్లకి చెప్పానన్నమాట ఎలా చేసుకోవాలని, అవన్నీ చెప్పానన్నమాట. తను కూడా ట్రై చేస్తా అన్నది చూడాలి, చేసి చెప్తా అన్నదన్నమాట. తను కూడా తను ఎక్కువగా వంటలు ఇంట్రెస్ట్ ఉండదు చేయడము. కొందరికి వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ కొందరికి ఇష్టం ఉండదు. ఒక్కొక్కరు ఒకరులా ఉంటారు కదా, అసలు ఇష్టం ఉండదు అనమాట తనకి వంటలు చేయడం. ఎక్కువగా చేయదు, ఎప్పుడు అమ్మే చేసి పెడుతూ ఉంటుంది కదా. ఇక తనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, నేర్చుకోవాలని కూడా అనుకోదు, అలా చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ అయిపోయిందనమాట, ఇక చేయడం అనేది పిండి కూడా లాస్ట్కి అయిపోయింది. ఇక్కడ అన్నీ చేసేసాము చూసారు కదా, ఇలా ఒక బౌల్లో వేసి పెట్టేశాను అనమాట. మా మరిది గారు మా వారు వచ్చిన తర్వాత వాళ్ళకు పెట్టించేస్తాను, మేము ఆల్రెడీ తినేసామన్నమాట. ఇక్కడ నైట్ అయిపోయింది, ఆడుకుంటున్నారు బయట కూర్చొని, ఇలా కూర్చోబెట్టారనమాట. అదే పాప వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటుంది ఆరాధ్య పాప, అదేవిధంగా మా చెల్లి, నేను ఇక్కడ కూర్చున్నామన్నమాట. ఇలా కూర్చొని ఆడుకుంటున్నాము, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక వంట చేసుకుంటూ వీళ్ళ దగ్గరకు వస్తూ వెళ్తున్నానమాట. చిన్న పాపను ఆడిపిస్తూ ఉంది, నేను వంట చేస్తూ ఉంటాను. నేను ఇక్కడ వచ్చేసి బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ. దీంట్లోకి పెరుగు చట్నీ చేశాను ఫ్రెండ్స్, ఇంకా ఏం చేయలేదు. చికెన్ బిర్యానీ, పెరుగు చట్నీ నార్మల్ రైస్తో చేశాను అన్నమాట, బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్తో చేశాను. బాగుంది, కుక్కర్లో చేశాను, చాలా సింపుల్గా అయిపోయింది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఇక మా వారు అదేవిధంగా మా మరిది గారు వచ్చిన తర్వాత
చక్కగా తినేస్తామన్నమాట. వేడి వేడిది చాలా బాగుంటుంది. పెరుగుతోటి తినేస్తాము. ఏం దీంట్లోకి కర్రీ అనేది ఏమీ చేయలేదన్నమాట, సింపుల్గా చేసేసాను. ఇంతే ఇక్కడ వచ్చేసి తినేసి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారనమాట. చెల్లి మరిది గారు వెళ్ళిపోయారు, పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు. నేను కొంచెం క్లీనింగ్ ఉంటే చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ కూర్చుంటే వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నపాప చూసారు కదా ఎంత చక్కగా ఆడుకుంటుందో. తను ఎక్కడ పడిపోతుందా అని అర్థమైతే లేదు, కానీ ఆటో వచ్చింది చక్కగా ఆడేస్తుంది, కానీ పడిపోతుందని భయం వేస్తుంది. లేవడానికి బాగా ట్రై చేస్తుంది అనమాట, ఏదైనా పట్టుకోనైనా తనంతలో తను లేవడానికి బాగా ట్రై చేస్తూ ఉంది. భలే అనిపిస్తుంది కానీ పడిపోతుందని భయం ఎక్కువ ఉంది. ఈ బెడ్ ఎడ్జ్లు ఉంటాయి కదా, వాటితోటి చాలా డేంజర్ అనమాట. పడిపోయింది అనుకో ఇక చాలా గట్టిగా తగులుతుంది కదా, ముందుకే భయం వేస్తుంది. చూసారు కదా ఎలా ఇలా ఇలా అంటూ లేచడానికి చాలా ఎక్కువ ట్రై చేస్తుంది కానీ లేవలేకపోతుంది. ఒక్కొక్కసారి లేస్తుంది, మనం మధ్యలో హ్యాండ్ ఇస్తే లేస్తుంది అనమాట అలా పైకి, లేకపోతే అలానే పడుకొని ఉంటుంది. ట్రై చేస్తూనే ఉంది, అలా ఒక రోజు అలానే చేస్తుంది అనమాట. ఇక రోజు చేసి చేసి లేస్తుంది. ఇక కొన్ని రెండు మూడు అడుగులు వేస్తుంది, మనం నిల్చోబెట్టి వదిలేస్తే రెండు మూడు అడుగులు వేస్తుంది అనమాట, నడవడానికి ట్రై చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ అవుతుంది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.